ఈ హెల్త్ బులెటిన్ల గోలరా బాబు తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్లో మీడియా వైఖరి చాలా విచిత్రంగా ఉంది రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు హెల్త్ బులెటిన్ విషయమై ప్రతిరోజు నానా రభస్ చేస్తున్నారు వంతుల వారీగా తమ్ముళ్ళు మీడియా సమావేశాలు పెట్టడం దానిని ఎల్లో మీడియా బాగా హైలైట్ చేయడం ఒక తంతుగా మారిపోయింది తాజాగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ డాక్టర్ల బృందం చంద్రబాబును పరీక్షించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు శ్వాస తీసుకోవడం పల్స్ గుండె పనితీరు బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ అంతా బాగానే ఉందని ప్రకటించారు వెంటనే ఎల్లో మీడియాతో పాటు తమ్ముళ్లు గోల మొదలు పెట్టేశారు దీనికంటే చంద్రబాబు బరువు గురించి డాక్టర్లు ప్రకటించలేదట చంద్రబాబు బరువు ఐదు కిలోలు తగ్గిపోయారని భువనేశ్వరి కాదు కాదు ఆరు కిలోలు తగ్గారని తాజాగా లోకేష్ మీడియాతో చెప్పారు ఇదే విషయమై జైలు అధికారులేమో చంద్రబాబు ఒక కిలో బరువు పెరిగినట్లు ప్రకటించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు ఆరోగ్యంపై ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చేయడం లేదని గోలగోలు చేస్తున్నారు నిజానికి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సిన అవసరం లేదు మామూలుగా హెల్త్ బులెటన్ను ఆసుపత్రిలో విడుదల చేస్తారు ఎప్పుడంటే ఎవరైనా రాజకీయ ప్రముఖులు లేదా పెద్ద సెలబ్రిటీలు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే ఇక్కడ చంద్రబాబు రాజకీయ ప్రముఖుడే కానీ ఆసుపత్రిలో కాదు ఉన్నది జైలులో అది కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు బాగా ఆరోగ్యంతో ఉన్న చంద్రబాబు హెల్త్ బులెటన్ను ప్రతిరోజు విడుదల చేయాల్సిన అవసరం డాక్టర్లకు లేదా జైలు అధికారులకు ఏముంటుంది ఏసీబీ కోర్టు విచారణ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి జడ్జ్ చాలాసార్లు వాకప్ చేశారు ప్రతిసారి తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు తనకేదైనా ఆరోగ్యం ఉండుంటే చంద్రబాబే చెప్పేవారు కదా జైలులో ఉన్న చంద్రబాబే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు జడ్జికి చెబుతూ ఉంటే బయట ఉన్న భువనేశ్వరి లోకేష్ తమ్ముళ్లతో పాటు ఎల్లో మీడియా గోల చేయడమే విచిత్రంగా ఉంది తనకు బెయిల్ దక్కే అవకాశం లేదని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు కంటి సమస్య ఉన్నట్లుగా జైలు అధికారులతో చంద్రబాబు చెబుతున్నారట ఇంతటి దానికి ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఎందుకు గోల చేస్తున్నారో అర్థం కావడం లేదు